చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆయన కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, చంద్రబాబు చనిపోతే తనకు ఎదురుండదంటూ జగన్ భావిస్తున్నారంటూ అన్నారు. ఎవరిని ఎలా చంపాలి, ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన అన్నారు. జగన్ ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదు. ప్రజలు ఆలోచన చేయాలి. ఒక్కవేళ వచ్చేసారి కూడా జగనే వస్తే ఆ రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రావణ కాష్టం కాకుండా ఉండాలంటే జగన్ కి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా హింసిస్తున్నావో దేవుడు చూసుకుంటాడు, దేవుడు తప్పకుండా చూసుకుంటాడని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇవాళ ఉన్న పరిస్థితులలో ఆ కుటుంబాన్ని మొత్తం చంపే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోతే నాకెవరు ఎదురుండరని ఆయన అనుకుంటున్నాడు. ఈ నియంత్రణ అందరిని ఎంతోమంది, నిజాం కూడా ఏమైందో మనకు అందరికి తెలుసు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆయన కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందని, చంద్రబాబు చనిపోతే తనకు ఎదురుండదని జగన్ భావిస్తున్నారంటూ తెలిపారు. ఎవరిని ఎలా చంపాలి, ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన అంటూ తెలిపారు.